అప్పుడే చారు పుచ్చుకున్నాయటయా అది అక్కడ పారేసి లడ్డూలు తీసుకుని ప్రాణం కొట్టించు ఏంటే సార్ ఇంకెందుకురా బాబు ఆయన మొరమాట పడుతున్నాడు గాని ఒక మాకు తగలినట్టు అబ్బాయి ఏంటమ్మా మన తాగతికి ఏమైనా మించిపోతున్నావేమో పోనీ అమ్మా చేయబోయి చేస్తావా పది మంది తింటున్నారు అంతేగా అంతేలే కానీ ఇవాళ తింటారు రేపు ఎక్కిరిస్తారు వాళ్ళ లెక్క మనకేంటి ఎప్పుడైనా పెట్టన్నా ఉండాలి లేకపోతే తినన్నా ఉండాలి శ్రీరమణీరమణీరమణీరమణీరమణు వారి జపవశం వరాది వాసవం ఏర్పాట్లు అన్ని మా బాగా చేశారా అబ్బాయి ఇంకెక్కడే అంతా తొందర అయిపోయింది అయితే మాత్రం ఏం లోటు వచ్చిందిరా అప్పుడు ఎంతకంటే బాగా చేసిన మగాడేమడా మనలో ఈ ప్రకారముగా దేవదుండు గురుము రోగునట్టు కళ్యాణ మహోత్సవము గావించుకొనుతున్న సందర్భమున మాకు ఈ 116 కట్నమిచ్చిన రాజాధిరాజ రజికోటి తేజులకు శ్రీ శ్రీ సంబరాల చలపతి గారికి సకలైశ్వర్యముల సంగుమని సర్వేశ్వరుని ప్రార్థించిన తదనంతరమున మేము ప్రారంభించబో పరిణయ హిత బోధయను సలక్షణం బహు యక్షగానమునకు సదాక్రమంబు ఎత్తిదగిన అందాలు చిందేమో బంగారు మెనిజాయ బంగారు వయసు హోయలు రంగారు నడల కులుపు
కనుకొనే నంతనే మరువారికి గురి అయితే నిజముగా లలనా తగదిది తగదిది పరిణయ మగు కలగును మగువ తోట మంచన వాసం తగదోయి భరత భూమి భరత భూమిని అగణిత కళ్యాణ దేశ చేసేటప్పుడు ఒళ్ళుపై తెలుగులు చేసుకుని ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఏమవుతుందిరా? అదిగో నాకు ఒళ్ళు మండి తట్టేరా అత్తయ్య. సరేమ్మా నేను మాట్లాడలే. తమ్ముంటే పండింకాయవే మరి మా వాటి మీద మా ఒత్తికల్ నీ దూకుతున్నావు ఎవరనుకుంటున్నా అయితే చలపతి చలపతి బట్టపోతు మీద 300 ఆలేదు గీలేదు మళ్ళీ మాట్లాడితే 600 హైరా పెట్టా పెట్టావు కావలిస్తే దాని ముందు కొలుస్తాడేలా మరీ మంచిది కదా ఉన్న కొండ కాచి ఊరితే గాని అబ్బాయి కాస్త బయటపడదు. వచ్చి ఎత్తుకోరు సైరా కాటి కంటే చాలు కాడి బుధాన్ని వేసుకునే రా. నేను వెళ్ళి చూసొస్తాను. ఇదేం పనిరా ఈ కరువు రోజుల్లో తిండి గింజలు అమ్ముకున్న తర్వాత ఏమవుతావురా? ముందు అప్పుల పీడ వస్తే తర్వాత ఇప్పుడు తర్వాత ఏమరా నారాయణ నీ ఎప్పుడు పెట్టావు అప్పు? అది కాదు నీకు తెలియదు ఎవరికోమా కావే పంపిస్తే వచ్చాడులే వాడు పెళ్లి నాటి బాకీ ఇంతవరకు తీర్చకపోతే ఊరుకుంటారా? ఏమో నీ ఇష్టం వచ్చిన తగలేసుకో. ఏం చేస్తాడు ఎందుకు చేస్తాడు ఎవరికని చూపుతాడా పెడతాడా? నిర్మలు కాస్త డబ్బేమన్నా ఉంటే సర్దరా చాలా ఇబ్బందిగా ఉంది. నేనే తాడుతాలకు నువ్వు పూడ్చుకుంటా ఉంటే నువ్వు నా ఎమ్మడి పడ్డావే అయిన చేతులు నాకేవాడు అంట మూతులు నాకేవాడు పడ్డట్టు ఏం దొరకరా
వచ్చాడు ఆవిడకి? మెళ్ళు లాగలిచ్చి పంపావా? ఎవరేమన్నారు? నిన్నే మూగదేలా మాట్లాడమే. పోనివ్వండి, నగలకి వస్తే ఆయన ఏదో నోటు కొట్టినట్లా మాట్లాడుతూ. పోనియట పోని. ఏంట్రా కేసలు? నీ అంతటి నువ్వే ఇచ్చి ఎట్ట చూపినట్టు అనతో ఎవడో నీ మెళ్ళో దెంపుకుపోయినట్టు. పోని నీ నోరు పడుకోను. ఏంటంటున్నావు? ఎవరండి అన్నతో చెప్పుకోండి. అతనికి నీ ముఖం చూసినా చరిత్ర చెప్పుకుంటుంది. తలెత్తు తిరగకుండా చేశాం, మర్యాదగా బ్రతుకుతున్న సంసారాన్ని రచ్చగిచ్చాం. ఎవరు రచ్చగిచ్చింది? నువ్వు అదే సిగ్గు లేకుండా నమ్మకావు. ఈ సంసారం నీ గతికి పట్టేసింది ఎవరా? అన్ని మీద తెలియకుండా అప్పులు చెప్పుకొని కూర్చున్నావు. రోజుపోతు పంజాల్లో ఓడి గిద్దలు పొందుతుంటే కామెలు పాకి చేస్తే నేను అప్పు కలుపుతావు. ఒప్పుకొచ్చాడా? ఆ సమయానికి ఇది తన నగలు ఉంపితే నీ కొడుకు గంటలు కలిసేదిరా. గురుకొండ నేను ఒక్కడంటేంటి? ఊరంతా ముఖం ఊసారు, అంత భయమే వచ్చింది. లేకపోతే రోజు రోజు మరీ బరిదిగిపోతున్నాడు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, నీకే ఊళ్ళో వాళ్ళకే. ఏంటి ఆడికి తగ్గట్టే తయారయ్యావు నువ్వు కూడా? ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే రేపు ఆ పిల్లల చేతికి. అసలు మా విషయాలు నీకు అనవసరం. ఇప్పుడు అనవసరం అనగానే సరిపోదు. ఆ ఉన్నత కాస్త ఊరగొట్టి రేపు ఎవరికొమ్మ మీద ఎక్కుదాం అనుకున్నారు? ఎందుకు రా మనిషి జన్మిచ్చావు? ఈ ఇంటి ఏది కూడా నీ గడప తొక్కదు. దయచేసి నువ్వు కూడా మమ్మల్ని మర్చిపో, అంతే చాలు. ఏమీ లేదత్తయ్య, ఈ మాట చెప్పడానికే పిలిపించాను. సారములేని సంసారముతో సతమతమయ్యేందుకురా భార్యాపుత్రులు బాదరబంది బంధమ్ముల సడలింపురా బంధమ్ముల సడలింపురా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో ధనధాన్యాలు ఇక సౌఖ్యాలు తామర పాకున నీటి గుట్లురా తామర పాకున నీటి గుట్లురా సన్యసించితే సదానందమని సద్గురురాయల సందేశమురా సద్గురురాయల సందేశమురా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో పంచేంద్రియములు నవరంధ్రములు అంచితముగ బంధించుమురా అంచితముగ బంధించుమురా చీకటిలోనే చిన్మయ జ్యోతి కన్ను మూసుకొని గాసుమురా కన్ను మూసుకొని గాసుమురా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో ఇట మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? కాశీలో బయలుదేరాం, రామేశ్వరం వెళ్తున్నాం. మీకెవ్వరు లేరా? ఉన్నారనుకుంటే అంతా ఉంటారు, లేరనుకుంటే ఎవ్వరూ ఉండరు.
ఇదంతా ఒక వ్యామోహం నాయన. ఇవి ఎక్కడ దొరుకుతాయి? మా దేశంలో అయితే 2 రూపాయలు, ఇక్కడ అసలు దొరకవు నాయన. అత్తయ్య ఆయన వచ్చారు. అత్తయ్య వస్తే అమ్మా రానే. ఎందుకు అబ్బాయి ఆయన ఆయన ఇక్కడ రమ్మనండి. అత్తయ్య వాకిట్లో ఎవరితోనూ ఎవరు మాట్లాడుతున్నారు. ఎవరో అదృష్టవంతులు, అన్ని బంధాలు తెంచుకున్నవాళ్ళు. బంధాలు తెంచుకోవటం అంటే అంత తేలిగ్గా ఉందా? ఒక్కసారి కన్ను మూసుకుంటే సరి. కళ్ళు మూసుకుంటే ఏముంది? చీకటి. ఆ చీకట్లోనే వెలుగు దొరుకుతుంది. రమ్ము నాన్నగారిని ఒక్కసారి ఇట్టారమ్మని చాలే గాని శాంతంతకు పిలుస్తూ ఉండకుండా అదేంట్రా? అదేంటో పోయి చూడరాదు. మెట్టాదాంత చేసుకొచ్చావు, నువ్వు అడగదు ఎందుకు రేడుతున్నావు? ఎట్లో బారాయ్ అయినా నాదేముంది? అన్నిటికీ నువ్వు ఉన్నావుగా ఉద్ధరించడానికి. పాడు సంసారం, పాడు పంప. ఈ తాళ్ళు తెచ్చుకొని నా దారి నేను పోతే అందరి పీడ వదులుతుంది. ఏమండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖం చూసేనా? దరిద్రం ముఖాలు చూస్తేనే దరిద్రం చుట్టుకుంటుంది. చూడండి, కష్టకాలంలోనే కష్ట మనసు గట్టి చేసుకోవాలి. మగాళ్ళు మాకు ధైర్యం చెప్పవలసిన వాళ్ళు మీరే కంగారు పెట్టట్లేదు. మనుషులు కాదు అసలు, దాని ఒంటి మీద చెయ్యేశాం. నీ బతుకు తగలబడా నారాయణ. మా అమ్మ పడిపోయిందిరా, 10 రూపాయలు ఉంటేవరా డాక్టర్ని తీసుకురావాలి. సిగ్గా ఎగ్గా ముఖాన్ని Thank you.
నీ దారి నువ్వు చూసుకున్నావు కదా. ఈ పచ్చికందుల్ని ఇద్దరిని పెంచి పెద్ద చేసుకుంటాను. ముందు కూడా వాళ్ళ భారం ఉంది. ఆడపిల్ల నాగయ్యన్న ఇంకే మరి మంచిది. నీ కోడలు పుట్టిందన్నమాట, శంకర్కిచ్చి పెళ్లి చేద్దాం. ఏ శంకర్? శంకరుడి భార్య గౌరి. పగలు పెట్టా మా అమ్మతో చెప్తాను.
జాగ్రత్త. అయితే మాటలకి ఎందుకు వచ్చారా? ఆటే వాళ్ళు ఇంకా రెండు తగ్గుతాయి. ఎవడో నీ బొమ్మరు కొట్టింది? ఎవడో నీ అబ్బ సోము అనుకున్నారా? దొంగ సచ్చినోడా. తరతాలకు ఏమొచ్చు గాని తొందరగా దేవలేంటమ్మా, అంతా వచ్చినట్టున్నారుగా. మై శాంత, నువ్వు రామ్మ పెద్దదానవి, తొలివైన అందుకో. విన్నావా పిన్ని, ఇవ పెద్ద పేరంటాలంట. నువ్వురే, నువ్వు నయంగానే సరికాదు. ఆ ఇచ్చే వాయన మీద కాస్త వెనకమని చూసి. అదేమిటమ్మా? ఏమిటా ఏటో మన్ను, వాయన ఇచ్చేదాన్ని తెలియకపోతే పుట్టినదానికన్నా బుద్ధి ఉండద్దు. ఐదేళ్లాడిపోయిన మొగుడు ఏమయ్యాడో ఏమో, ఆడిపోతా ఉండగానే పెద్ద ముద్ద ఏం కావాలా? అవి ఏమంటలమ్మా, మంచి చెడ్డ లేకుండా పోనీయండమ్మా. ఇంకెవరికన్నా ఇవ్వండి. లేకపోతే సిగ్గు లేక పేరంటాడుకు వచ్చింది తగుదని అమ్మా అంట. వాళ్ళందరినీ కొట్టాను, మురళి అమ్మ వచ్చి శంకర్ని కొట్టింది. మా నాడేం చేయలేదమ్మా. అమ్మా, మా నాన్న ఎవరమ్మా? అవునమ్మా, నాన్న ఎక్కడున్నాడు చెప్పమ్మా. ఏమి లేదు నాయన, నువ్వు వెళ్ళాడుకోద్దు. కాదమ్మా, వెళ్ళు నాయన, నేను తమ్ముడిని చూడద్దు. నాన్న చచ్చిపోయాడమ్మా. అప్పుడు ఆయన అట్లా అనకూడదు. ఏమిట్లా ఈ మాట, మంచికి చెడ్డకి కూడా ఒక హక్కు ఉన్నది. ఉబ్బలాటం కొట్టి మొయ్యలేని బరువెత్తుకుంటే తల వంగుతుంది. చాటు చాటుగా అందరినీ విక్రించే లోకం బరువు మొయ్యలేని వాడిని ముఖానే విక్రిస్తుంది. అది చిన్నతనం అనుకుంటే ముఖం చాటు వేయాలనిపిస్తుంది. మీరు చిన్నపిల్లలు, ఈ కథ మీకేమర్థం అవుతుందని నిన్నాళ్ళు చెప్పలేదు. ఇది మీ నాన్నగారి కథ.
అమ్మా ఏమిటి? ఏమీ లేదమ్మా. పడుకోండి నాయన, రొద్దుపోయింది. నేను కలిసి లేపిస్తాను. వెళితే ఎప్పుడో వెళ్ళేది, మన కోసం ఉంటుంది. ఏమిట్రా? నాన్న ఎప్పుడు వస్తాడు? ఏమో డబ్బు సంపాదించుకొస్తాడా? నా బొమ్మలు కూడా తెస్తాడా? తెస్తాడులే, నువ్వు పడుకో. ఏమిట్రా? నాన్న మాటలు చెబుతా. మన కోసం అన్నయ్య అమ్మస్తాను, పడుకో. ఏమిట్రా ఇదంతా? ఎందుకీ ఆకులు? మోదుగాకులమ్మా, నువ్వు ఇస్తాను కుట్టు, నేను అమ్ముకొస్తా. ఏమ్మా తప్ప? లేదు నాయన, అందుకే. ఎవరు చెప్పారా నీకు ఈ ఆలోచన? ఎవరు చెప్పేది ఏమిటమ్మా? నేను చూడటంలా నువ్వెంత కష్టపడుతున్నావు. రాము, ఎందుకు ఆ తెల్లారికి ముందే లేచి వెళ్ళా? నన్ను ఎంత భయపెట్టావురా. తప్పు నాయన, నువ్వు బాగా చదువుకోవాలి. లే, ముఖం కడుపు. లేదమ్మా, నేను ఇక బళ్ళోకి వెళ్ళను, నీకు సాయంగా ఉంటాను. తమ్ముడు చదువుకుంటాడులే,
అదేమిట్రా, ఇద్దరూ చదువుకోవాలి. మళ్ళీ మీ నాన్నగారు వచ్చి పెద్దాన్ని చదివించకుండా ఇట్లా చెడగొట్టామని నన్ను అంటారు. నాకు తెలుసులే, చిన్నాన్ని మార్చేసినట్టు నన్ను మార్చేద్దామనా? సరేలే పద, బడికి వెళ్ళాలి. నేను ఇక బడికి వెళ్ళను. చెప్పిన మాట విను. నేను వెళ్ళనమ్మా, నేను వెళ్ళను. ఏమిట్రా ఇది, నీకేమైనా పిచ్చా? ఏమిట్రా నాయన, తప్పు కదా అమ్మా? నా మాట విను, నన్ను కోపడు మాకమ్మా. నా ఇష్టం వచ్చినట్టుండదు అమ్మా. సరే నాయన, సరే. నెలగంటి సుబ్బయ్య గారు. నెలగంటి సుబ్బయ్య గారు. చింతపండు 60 సార్. చింతపండు 60 సార్. ఉప్పు 2 సేర్లు. యాలక్కాయ రణ. బెల్లం 1/4 సేరు. బెల్లం 1/4 సేరు. అబ్బాయి రాము, అసలు తొందరగా బాపరా, వస్తున్నా పెరుమల మామ. ఇదిగో రత్నమని పంపించి తర్వాత నీ పంచు.
ఇదిగో అమ్మా అర్జెంట్ నోటాకు. ఆగురాతమ్మా ఇదిగో నీ బుల్లి తిను. రే సత్యం, పెరుమల్ మామ పద్ధతి ఏమి చూడరా? పద్దు తర్వాత తీరిగా చూసుకోవచ్చులేవా? ముందు సవాసారి పొగాకు దూయి. ఓరి నిద్రమోహం, రాసుకున్న పద్దు చూడడానికి ఇంతసేపు ఏంట్రా? ఏడు బావలా అయింది మావా? ఏ ఇంకా దేవాలా? సరికి వెళ్ళాలి, కాస్త తొందరగా పంపించు మావా. అట్టగలే చూప్ప, గుమస్తాను పంపిస్తున్నా. మళ్ళీ ఆడిందుకులే, నేనే పంపిస్తా. ఇక ఈతో ఎంత అంటారు పడతావు గానీ ఆ పద్దులు కూడా మీ తమ్ముడిని చూసుకోమని రాదు. వాళ్ళే ఈ బోడి పద్దు కోసం ఆడు చదువు జరపట్టమంటావా? అయినా అసలు ఆడికి ఎక్కడ తీరుతుంది? కరెక్ట్ వస్తుంది అంటే మాట్లాడేంటి? పెరుమల గారు బాకీ ఏడు బావలేనండి, మా తొందరగా చెప్పారు అబ్బాయి. నిద్రపోక కాస్త బేరం చూస్తూ ఉండు, ఇంకెళ్ళి ఇప్పుడే వస్తా. మొగుడు పెళ్ళాలు ఇట్టా ఉండాలి రాసి ఉంది. నువ్వేం అడిగావేంటి? ఒక్కవేళ పట్టుకోమంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి సముద్రుడు గారి దగ్గరికి రావద్దని? అదే నేను అంటున్నా, నీ మూలంగానే ముందు నీ పని అయోధ్యా. నువ్వు ఉండరా? నువ్వు మరేని చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు? తెలవదు తెలవదు, ఆఖరణ తగలిస్తే అప్పుడు తెలుస్తుంది. రైట్ అని ముక్క అన్నారు అబ్బాయి. కాలేవయ్యా, అప్పుడు చేసేదంత నువ్వు కాదంట, పానీ పాట లేకుండా తిప్పుతాను. మా అంతే ఉందిరా, అదంతా అమ్మగారు తరిపేది. అయ్యా అందరూ ఎత్తిస్తా ఉంటే అమ్మ ఏం చేస్తుందో? అసలు ఎక్కడ పోతుంది అవసరం తీరు? పదవినా ఇంటికి మాడిపోతాంటే చెప్పాలంటే నేను నీళ్ళు తెచ్చిపోయితా.
మంచి నీళ్ళ పేరు చెప్పి పుంచి పుంచి వచ్చావి ఎందుకో చెబుతానెందుకు ఎందుకో చెబుతానెందుకు ముందు పరుపు ఓహో పరుపా అదిగో అక్కడికి కుట్టించుకోండి ఏమిటయ్యా నీ గోళ చెప్పేది తెలుగులో చెప్పకూడదు మిస్టర్ క్యాజునేట్ క్యాజునేట్ అది గౌతమ్ రే రే ఏంటి మాట్లాడేది ఇంగ్లీష్లో ఉందా అని పిలిచే తమ్ముడిని నీ సగరే తెలుస్తాడు వస్తాడు కూర్చోండి వెల్ మిస్టర్ ఐ వాంట్ క్యాజువల్ కెన్ ఐ గెట్ దెమ్ హియర్ క్యాజువల్ yes no all right thank you you see when I asked for casualty he directed me there I'll get along జీడిపప్పు అడిగితే అక్కడికి వెళ్ళా ఉన్నావంటగా ఏమో ఏమో అడిగాడు ఏదో పడుదిరక పడుదిరక అన్నాడు ఇప్పుడు నాకు దుమ్ము రేగిపోయింది అనుకో ఎవరో అరవద్దు అనుకుంటా కూడా వచ్చాడే ఏదో పరుదిరక పరుదిరక అన్నాడు నాకు తెరవలా మళ్ళీ ఏదో ఇంగ్లీష్ లో అన్నాడు ఆ పాణిని పంపి మన శంకర్ వినిపించాడు ఇక చూసుకో తకా తకామని పేచి పరచాడు అనుకో మనాడు ఆవరైతని ఏదో కాస్ట్ అన్నారే అని ముక్క తిప్పలు పెట్టి మూడు చెరువులు నేను తాగించాడనుకో ఇక కుక్క నిరక్క మరాడితో తలా కూర్చాడు ఇంకా ఆయేది ఆ దెబ్బతో అక్కడ దూసుకుంటాను ఎంత మా అమ్మకి చెప్పాల తిరిగి చెప్పడు శంఖ చక్రయుగము చేదోయితం చెప్పడు
ఏ పరివారంబును వీరడు అభ్రగపతింబన్నింపడు ఆ కన్నికాంతరగం నిల్లము చక్కరత్తడు వివాద ప్రోతిత శ్రీ పుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై అమ్మా ఇవాళ మనాడే నీళ్ళు తగ్గ తగ్గ దంచేశాడమ్మా అర్థంగా దొరల మాట నేనైతే మాట్లాడాడు అరే శంకర్ రారా ఇప్పుడు నీ దగ్గర మాట్లాడిస్తా చూడు మరి ఏది రాయిరా మళ్ళీ ఇంగ్లీషు అమ్మే తగ్గ అరే అమ్మ దగ్గర సిగ్గాట సరే కానీ ఇంగ్లీష్లో నా పేరేంటో చెప్పరా ఇనమ్మా అరే చెప్పరా అంటే రాము అరే అది నాకు తెలుసు రావా ఇంగ్లీష్ లో చెప్పరా అంటే మిస్టర్ ఆర్ ఏఎం రామ్ గది చూడమ్మా చూడు ఎంత జోరుగా తెచ్చేస్తున్నాడు చెప్పలేదమ్మా నేను చెప్పరా తమిస్తే మరి చెప్ప జరిగేది కదా ట్రై అన్నమాట ఏమిట్రా నీ గొడవ అంత అమ్మా అమ్మా అరే అరే కలెక్టర్ అవుతాడమ్మా ఎవరే శంకర్న ఆయన కలెక్టర్ అయితే నీకేం దొరుకుతుందే ఆ దొరగారప్పుడు నిన్ను చేస్తూ వచ్చాడా ఏదో సాయం చేసుకుంటాడో చెప్ప దండాలండి దొరగారు మిమ్మల్ని దండాలండి ఏమిటో వేసాలు అంత కోపం అయితే ఎట్టాగండి ఇంతటి ఏమిటో చూతావా లేదా అదేనండి ఏమి లేనప్పుడు ఇంత కోపం ఉంటే రేపు కలెక్టర్ గారైనా ఇంకెంత ఉంటుందో అదే సంగతి అదేనండి దొరగారు మనం దొరగారైతే తమరు దొరసాని గారు అవుతారుగా అవన్నీ ఇప్పుడు మాట్లాడలే అప్పుడు ఈ పల్లెటూర్తుల జ్ఞాపకం ఉంటుందా ఏ బస్తీ దొరకని కావాలో అట్లయితే నాకు ఆ కలెక్టర్ ఉద్యోగం వద్దు ఎందుకని నా దొరసాన్ని వదిలిపెట్టాల్సి వస్తుందని ఎరా అబ్బాయి అమ్మకం రోజు ఒక 100 ఉందేనా ఓ 100 ఏంటయ్యా దాని అరుసుకు తిరిగితే రోజుకు 500 అమ్మడం అయితే ఇంకెప్పుడు రా అబ్బాయి మా అందరికి పప్పు అన్నాలు ఏంటే ఏంటేమిట్రా ఇక పెళ్లి చేసుకోవు ఊరిది అదే ఏ నీ కూతురు ఇస్తావా దాంతో ఉంది నువ్వు కావాలంటే బంగారం ఇస్తా అయితే వద్దులే అదేట్రా నాయుడు మేము కట్నం ఇవ్వడం అనుకుంటున్నావా ఊరి నీ కట్నం దొంగల ద్వారా అది కాదులే ముందు మా వాడు చదువు పూర్తి కావాలి అందాక ఏమి లేదు సైడే ఇక నడవాసా ఆ చదువుతో ముడెట్టుకుంటే నీ పెళ్లి అయినట్టే ఏవా ఎప్పుడు చూసినా గౌరుతో ఏకైకలో పక్క పక్కలు ఉన్నాయే ఓ అజా మా వాడి సంగతి నీకు తెలవదులే చదువుకునేటప్పుడు చదువుకుంటాడు ఆడుకునేటప్పుడు ఆడుకుంటాడు దేనికదే దేనికదే అయితే బళ్ళు పెద్దాంటూ సున్నాయారంట కదా మొన్న ఒకనాడు అసలు బళ్ళు నుంచి ఎల్లయ్య కొట్టారంట పోవాయా మహా చూసినలాగా మాట్లాడుతున్నావు బాగుంది ఇదేనంటా నీ చదువు ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేదు అది ఒకటి దొరికింది అదాకా గంతులు వేయడానికి కాదనా చదువుకుని చదువుకుని ఇప్పుడే ఇటు వచ్చాను కనపడతానే ఉంది కదా నీ చదువు అంటే కళ్ళు లేవనుకున్నావా ఎప్పుడు పుస్తకాలు ముందేసి కూర్చుంటే చదువుకున్నట్టు లేకపోతే లేనట్టు నోరు ముయి పైగా నాకు ఎదురు తిరిగి మారతా రా నీ పని చెబుతా
పొగర్ది కొట్టుకుంటున్నాం. నాకు ఎందుకు చూస్తారా? నీ పని ఇస్తాగానే ఉండు. చదువు, ఇది చదువు. చిక్కుమన్నా అంటే డాక్టర్ చీర్చేస్తాను. అది కదమ్మా, వీడు చదువు సంఖ్య లేకుండా చూడమ్మా. మరి అమ్మా, అది తెచ్చా సరే, ఇప్పుడు వాడికి అన్నం పెట్టమ్మా. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ గదిలో పడేసి నీకంతే కాదు, లేకపోతే చదువుకోకుండా ఆడపిల్లలతో తోటలోనూ దొడ్లలోనూ తిరుగుతా. గౌరి, నువ్వు కూడా అట్లా అంటే అట్ట. నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, ఏమైనా తెచ్చి పెడతా తినడానికి. ఈ హెడ్ త్రీ వైస్ ఫోర్ సెకండ్స్ ఈ హెడ్ త్రీ వైస్ ఫోర్ సెకండ్స్ అప్పు ఇన్నెందుకు? అమ్మా అన్నం పెట్టమ్మా, తొందరగా వెళ్ళాలి. శంకరాడే, ఆడికి ఇవాళ అన్నం పెట్టద్దన్నావు కదరా. ఎవరో నేనా? ఒకవేళ ఇప్పుడు పాప వచ్చి అంటే అన్నానేమో, అందుకనే అసలు అన్నం పెట్టడం అంతమేది. మొత్తం మీద భలే పని చేసావే అబ్బా. శంకర్ పని పని కానీ పెట్టి పని కానీ
కాలే పద ముందు అన్నం తిందు కానీ చదువుకోవాలి ఓరి కాలేరా అదే పనికి చదివితే ఏడు చేస్తుంది సరే సరే ఏమిటా అత కూర్చుంటావే కలుపు అసలు ఇప్పుడు నాకు ఆకలి అవడం లేదంటే రే నువ్వేదో చదువుకోవడం లేదని కోపడ్డా కానీ లేకపోతే ఎందుకంటారా తిరిగి మనుడు ఫస్ట్ రాశాడు ఫస్ట్ రాశాడు మా దెబ్బటి ఏది మరి ఎర్రా పెరుమాళ్ళో ఇప్పుడుంటే తెలిసాడు మజాక అమ్మా మరి ఇక మీరు సరైన రాబాయిలో పదండి పదండి అమ్మా ఇంతకెళ్ళారా ఏమ్మా అక్కడ నుంచున్నావే రావే ఈ మొగుడు కాసయ్యాడే ఫస్ట్ నా ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి రండి అమ్మా సరమ్మా ఇక్కడ కూర్చో ఇప్పుడు ఏంటమ్మా మరి ఏమిట్రా ఏముంది ఈ ఊళ్ళో చదువంతా అయిపోయింది బస్తీకి పంపాలి బస్తీకి మనం ఏం పంపుతామరా ఇంతవరకు చదివాడుగా చాలు అదంతా కుదరదు కలెక్టర్ చదువు పూర్తయ్యేదాకా చెప్పించాల్సిందే 10,000 అప్పైనా సరే అప్పు అదేమైనా సరే అప్పు చేయడానికి వీల్లేదు అప్పు అంటే ఏమిటో నీకు తెలియదురా అయితే ఏదో ఒకటి అమ్మైనా పంపిస్తా అమ్ముతావా ఏం అమ్ముతావు ఇల్లు అమ్ముతాం ఇంత పెద్దలు మనకెందుకు ఏమిట్రా నువ్వు కట్టించావా అమ్మడానికి ఊరూరు కట్టించిన వీళ్ళు నువ్వు ఎట్లా అమ్ముతావు మరి ఎట్లాగే చదువు పోనీ ఆ పెద్ద పెద్ద చదువు లేకపోతే లేకపోయా నీలాగా వాడు ఏదో పనిచేసి బతుకుతాడు లేనప్పుడు ఏం చేస్తావు నాయన ఏటమ్మా నీదంతా గొడవ అసలు నీతో చెప్పడమే తప్పైపోయింది పో ఏమైనా సరే ఆయన చదివించాల్సింది ఎవరు ఏమ్మా మొన్న ఏదో అంటేవిగా 10,000 ఇస్తావా మరి నీ కూతురు చేసుకుంటాను ఓ దానికి ఇస్తే మాత్రం ఎక్కడ పోతుందిరా నా కూతురు కొనేయగా అయితే సరేలే ోమలకరేరాత్రక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విక్రాజితానుగ్రహం కంకణబంధనం భగవన్ భగవన్ చేస్తా కుదురుతో
ఇదిగో బుచ్చిరాజు, ఇవన్నీ సరిగ్గా కొట్టుకుపోయావో, నీకు ఒక దమ్ముడి కూడా ఇవ్వను. జాగ్రత్త, మన అడవులేదు పట్నం మరి ఏమనుకున్నావో. ఇదే నాటు ప్రవర్తనం ఏంటి? ఇప్పుడంతా ఇక్కడికేగా, తొందరగా బయలుదేరి రాబాయ్, బయలుకి ఆడైంది. కానీ కానీ బయలుదేరి బయలు నుంచి వెళ్ళొస్తానమ్మా. మంచిది నాయన, శ్రద్ధ చదువుకో. తొందరగా తేవండి, రా తొందరగా. నువ్వు ఎవరి ఇటు రామా, ఎదురుకుండా. సామాన్ జాగ్రత్త. అదేరా పై పండే. చల్లగా స్నానం చెయ్యాలో, వెత్తని కాఫీ తాగాలో. వెత్తని కాఫీ ఏమాత్రం దర్శించుకున్నావు? బీడీకేస్తారు మా ఆటలో పుట్టితే ఓడిపోవటమే. మేక ముక్కల చేత మేకర్ పరిపించాల్సిందే. అమాంతంగా 65 కదా రూపాయల దమ్మిడీల దమ్మిడీలు సర్క్యులేషన్ లో లేవురా బాయ్జాన్. బట్టలకి ఇప్పుడేం కాదు, రేపు రా. ఈ లాండ్రీ వాడికి వేలా పాడా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడం బట్టలని ప్రా. సరే మేస్తారు మీరా. నమస్కారం మేస్టర్. ఏం రామారావు ఇక్కడ ఉన్నావే? ధర్మం నోట్స్ రెడీ పట్టుకెళ్దామని వచ్చేస్తా. తెలుసులే, వెళ్ళు వెళ్ళు, ఈ రూమ్కి వెళ్ళి చదువుకో. ఒకరేగా ఉండడు ఇప్పుడు దాకా అంతే సార్, మీ దయ వల్ల. ఇవాళ నుంచి ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. అబ్బాయి కొత్తగా నేను ఫీల్ అవుతూ కర్మ నీకు కావాల్సిన సహాయం చేస్తాడు. కర్మ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. ఓ తప్పకుండా సార్, పరోపకారార్థమేగా మనం పుట్టింది. తర్వాత తప్పుకొస్తున్నాడంతా. కూర్చో. ఫస్ట్ ఇయరా థర్డ్ ఇయరా? టూ లేడీస్ వేస్తాయనండి. గుడ్ గ్రేట్ సార్, గురి ఇంకా కొత్తది. ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్, థర్డ్ ఇయర్ అంటే బిఏ. తెలిసిందా? తెలిసిందండి, ఇంటర్ లో చేరడానికి వచ్చానండి. ఇదిగో ఈ అండీలు హుండీలు అన్ని అవతల పారాయి. మనం మనం భాయ్ అంటే భాయ్. నా పేరు బీడీకే శర్మ. మీ పేరు? శంకర్. శంకర్ అవునరా, నిజంగా పకిట వేశారు. బుర్రాజ్ అంటే కాంపోజ్రాజ్ గారి కడతారు కొడుకు. పాపం ఎందుకు కడుక్కున్నాడు గాని వేషం ఎప్పుడో మర్చిపోయారు. అబ్బే ఈ చెంపి కూడా ఎక్కడి నుంచి అద్దె తెచ్చా? అద్దెకి తెచ్చింది కాదండి, పుట్టించుకున్నారు. వరే గుళ్ళి ఐసాపోలో ఈ రోజుల్లో కూడా ఇంత దివ్యంగా కోట్లు పుట్టే మహారాజు ఉన్నాడనమాట. ఎవడా టైలర్, అడ్రస్ చెప్తా? మా ఊళ్ళో బుచ్చిరాజు పుట్టాడండి. బుచ్చిరాజు బుచ్చి మీద బట్టే ఇంత దివ్యంగా ఉంటే మంచిలో సరుకు ఇంకా ఎంత గ్రాండ్ గా ఉంటుందో. అది ఓ సాయితరా చెప్పండి. బాగుంటా.
తటాకులతో తయారీ మనం కష్టపడి అప్పనే తెచ్చుకున్నాడు రోయ్ కాలిపో ఇంకా నువ్వు కాలేజీలో చేరడానికి వచ్చినప్పుడు నీ నాయనమ్మ నెంట పెట్టి వచ్చావు మర్చిపోయావే పోండి పోతారా వాటిని తెలవమంటారా క్లియర్ అవు ఎలా పోవడం చేశారంటే వాళ్ళకి ఏం తప్పులేదు భయ ఈ అవతారంలో ఆల్మైటి దేవుడు వచ్చినంటే వేరే బట్టలు తీసి వేషం మార్చేసి ఇంకా తీసి ఉన్న బట్టలు ఇలాంటివైనా ఏమిటి లేదండి మొదలు సెట్లు ఉన్నాయి ప్రవతలు జీవితంలో ఉన్నాయి మనంత భయ నిన్ను చూసి ఎవరు నవ్వకుండా ఉన్నారంటే వెంటనే నాలుగు బులిన్ ట్రౌజర్లు నాలుగు అమెరికన్ జాకెట్ ఏమిటి అదే అరవాలేస్తున్నారు కాదు లేటెస్ట్ అమెరికన్ ఫ్యాషన్ ఎంత ఉంటుందండి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి 100 రూపాయలు పుట్టుకురికే చాలు ఏమి తీసుకురాదు అనుకున్నాయటి డబ్బుకే కావాలంటే 4500 మా దగ్గర తీసుకు తలడుతుందంటే ఇక్కడ ఫోన్ కోసం అనుకున్నావా 500 రూపాయలు ఉంటుంది కూడా ఆయన మాటకి వచ్చాగా వంటనారికి మద్దతే వంటనారికి వీడాను వార్త లేకపోతే అట్టగే ఉంటుందిరా రే నా చూస్తా ఉండవు అదేం బుద్ధి ఎలా బుద్ధి రూపాయిన దాకా ఉంది లోకల్ పంపలు తీయడానిక ఈ వడ్డీలు గిడ్డలు మాకేం అక్కర్లేలే నీ చేత కాకపోతే నా చేతికి నే పెంచి పెట్టా ఏమవసరా నా డబ్బు సంగతి నాకు తెలుసు అది నీ డబ్బు కాదు నా డబ్బు నీ ఇష్టం వచ్చి పెట్టి ఖర్చు పెట్టుకుంటానుక ఏమిటి 10,000 కట్నం ఇచ్చింది అబ్బో ఇచ్చావులే మా 10,000 భూమికర 10,000 మా వాడు చదువు పూర్తి అయితే 30,000 ఇస్తారు తెలుసా మబ్బులో నీళ్లు చూసుకుని ముట్టలో నీళ్లు పరమస్తుంటారట మాట్లాడడం ఊరుకో అమ్మట్ల అది కాదురా ఆయన మాత్రం ఏమన్నాడని అప్పు చేస్తే కొంపలు పోతాయి అన్నారే అప్పు ఎక్కడికి ప్రయాణం ప్రయాణం ఎక్కడికి ఇక్కడికే ఏమిటి పని ఏముంది ఏమిటన్నయ్యా ఇది అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది నేనున్నంత వరకు మీరు అట్లాంటి భయం ఏమి పెట్టుకో గౌరీ నీకుంటే నాకుంటే ఏదో అనుకున్నాం గాని నువ్వు మాట ఇచ్చినాక ఇంకా మాటేం తెలియదునా
నువ్వు చేస్తున్న పనులు ఏమీ బాగలేవు. వాట్ సార్? నిన్నే చాలా రిపోర్ట్లు వస్తున్నాయి. నమ్మకం మాస్టర్, వారం లేని కుంకాచికాళ్ళంతా మీ చెవి కొరుకుతూ ఉంటారు. వాళ్ళ సినిమాలకి తీర్థాటకి రానని కడుపు మంట కొద్ది లేనిపోని స్కాండల్ చేస్తారు సార్. చెప్పలేదు ఎవరో చెప్పేది. నేను చూడలేకనుకున్నావా నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళా? రావరామా, ఎక్కడికి లేదు సార్. సాయంత్రం నుంచి ఒంట్లో బాగాలేదని రూమ్ లోనే పడుకున్నాను సార్. డిస్గ్రేస్ది హాస్టల్. నువ్వు చేస్తున్న పనులన్నీ నాకు తెలుసు. ఆ చెడ్డ పోతే వనమెల్లా చేర్చిందని నువ్వు చెడ్డమే కాకుండా అందరినీ ఎడగొడుతున్నావు. ఐ కెనాట్ టాలరేట్ దిస్. 24 గంటల్లో నీ గన్ ఖాళీ చేయి. అదేమి సార్? యు ఆర్ ఎక్స్ప్రెస్. కలవరమాయే గదిలో నా గదిలో, కలవరమాయే గదిలో నా గదిలో, కలవరమాయే గదిలో. సారీ ఓల్డ్ బాయ్. నెవర్ మైండ్ బ్రదర్. మనకి ఇలాంటివి ఎన్నైనాయో ఇదివరకు, కానీ ఒక్కందుకే విచారం. తోటి స్టూడెంట్ ఎక్స్పెల్ చేసినందుకు చీమ పుట్టినట్టైనా ఉందా వీళ్ళకు? ఇదే ఏ బొంబాయి అయితేనా? అన్ని కాలేజీల్లో స్ట్రైక్, టోటల్ స్ట్రైక్. ఆ బొంబాయి అయిపోకూడదు. షాడ్ అప్. మన స్టూడెంట్స్ లో యూనిటీ అనేది ఎక్కడ నడిచింది బ్రదర్? హియర్ హియర్. సరే ఇక పద క్లాస్. ఏ మొహం పెట్టుకున్నాను? నేరా రూపో. అయితే నేను వెళ్ళను. దాట్స్ ద స్పిరిట్. మా యొక్క పాక శాఖ నుంచి భారత ఘోర రణం నారాయణ పట్లాగా నువ్వెప్పుడు నా పక్క నుంచే ట్రావెల్ చేయాలి. కమాన్, గుడ్ బై.
దానికి మాత్రం హద్దు పద్దు ఉండదంట్రా. ఏమి నీ మొఖం పోని ఓసారి వెళ్ళి చూసిరారాదు? చూసేదే ఉందమ్మా. ఆ సంగతి నాకు తెలదా ఏంటి? ఇట్లా చదువులాడికి ఒక లెక్క జమా దంకాన్ని దెబ్బటి మళ్ళీ పసుపు పేసతో చూడు. అన్నపట్నం అంటే చూసిన కొద్దీ ఉంటానే ఉంటాయి. తిప్పి తిప్పి నాచానం చేస్తున్నావు. ఆ బీసీ ఒకటి చూసిపోదాం. సరే పదా
ఇక మన పని అయిపోయింది అబ్బాయి, ఇప్పటికే కాళ్ళు పడిపోతున్నాయి. మనసు ఎక్కడా లేవుతా? జై జై తినడా, జై తినడా. ఏంట్రా పెరువాళ్ళు పట్నం వచ్చి అంత మారిపోయావురా? అర్థ కర్పూరం నారుపూరం కాగితలు తీసుకెళ్తున్నావా సాంగ? కాలిసాల కాగితంలో పొట్లాన్ని కట్టే కర్పూరం కాస్త ఎగిరిపోతుంది తెలుసా? ఇంటికి కూడా బాగుండా చిన్నగా ఇటు వచ్చారనుకో, ఆ మాట కాస్త నీ చెవిలేసి పోదామని. ఏంటది ఇంకా ఏంటైతే శంకర్ గారు ఎవరు జమ్ము నిప్పు లేకుండా మండిపోతా ఉందనుకో. నిజంగారా? అదేంటయ్యా నాకేం కళ్ళే వరసరా, నేను పలకరిస్తే కూడా ఎరగనట్టు పోయాడయ్యా అంటే మళ్ళీ కడతారే. ఏంటది ఎప్పుడు వచ్చారా? అడుగుతున్నా చెప్పయా, భయం ఎందుకు? ఏమిటయ్యా అదే? ఆ పట్నం పోయాలి, శంకర్ కాపాడాడు కనబడతా. పోనీరా నాకెందుకు దురద, నీ తమ్ముడు తాగుతున్నాడని బజార్ లాంటి ముండలు వేసి తిరుగుతున్నాడని ఎట్లా చెప్పేది నీతో? ఏమిటే ఇదే నువ్వు బస్సు ఇక్కడ మోసుకొచ్చింది పాతి ఎంత మోసరా? ఒక్కసారి గీసిరా ఈ పాతకు తగలయ్యా. ఏంటది ఏం జరిగింది? ఏం జరిగిందా? వంకాయ పసరే కొన్ని పోలే. చిన్న పెద్ద లేకుండా ఎవరి మీద బట్టి అల్పమైన చేసి చేసుకోటైనా కాలే మహా చెప్పచ్చు. అయినా నాకెందుకు లేదు, కంతకు లేని దొరక కత్తిపేటకి ఎందుకండి? ఇంత కష్టపడి నేను డబ్బు పంపిస్తా ఉంటే వాడు ఇంత చెల్లిస్తున్నామా? ఏంటి అక్కడ ముందరితో కలిసి తిరగడానికి ఆయన డబ్బు పంపించేది ఎవర్రా? ఎవరో అయితే అనుకోవడం ఎందుకు? మనాడే ఎవర్రా అన్నది ఎవరేమిటి? ఆ పెరుమాళ్ కళ్ళారా చూసిచ్చాను చెప్తా ఉంటే. సరే గిట్టిన వాళ్ళు అనేకం అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే కూడా. నేను అంతే అనుకున్నాడే అమ్మా. ఈ పెరుమాళ్ గారి పని ఇప్పుడు కాదులే, బస్తీకి వెళ్ళి ఆయన చూసొచ్చు కానీ ఈ సంగతి తెలుసుకోండి. ఏయ్ నిన్నే చెప్పారు కావాలంటే చెప్పరా. ఏమిటే అమ్ముడి దగ్గరికి వెళ్తానా? ఇంకో నేను పర్రా. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు చేస్తున్న నిర్వాహం చూసిపోదామని. చూసావుగా, ఇక వెళ్ళు. వెళ్ళమైన దాకా వచ్చినంత గాడిగా సెంటర్. ఓ
అనేక అనుకుంటారులే ఆడికి మహారాజు లాగున వాడికి వాడు చదువుకి వంక పెట్టేవాళ్ళు ఉన్నారా ఏమిట్రా నాయన అదేదో తిన్నగా చెప్పరాదు చెబితే చేతంగా కలతో చూడాలి కానీ మూడు పువ్వులు వారి కాయలు ఏమిట్రా మీరు ఇట్లా వెళ్ళారా లేదా సినిమా పడితే టెలిగ్రామ్ వచ్చింది 1000 రూపాయలు కావాలంట 1000 రూపాయలు కావాలంట 1000 రూపాయలు ఈ సంపాదించిన మూట దాచిపెట్టింది ఇక్కడ పంపడానికి ఎలాకైనా పంపుతా ఉంటే తాగి తంగనాడి ముందంతా దుంపుతా ఉంటున్నాడు ఇప్పటిదాకా పంపిన బుద్ధి తప్పు చాలు ఇక్కడ వెలకెత్తులు కావాలి నీ మొదటి నుంచి మెచ్చుకుంటేనే ఉన్నాను ఇంతేగా నిజమేనే నీ మాట నిలబడమే బుద్ధి ఎక్కువైంది ఇక్కడి నుంచి పెద్దలు నువ్వే చెయ్యి రాము కొద్దిగా డబ్బు పంపి ముందు వాడిని ఇంటికి రమ్మను కొద్దిగా కాదు కదా పగిలిపోయిన రాగి తమ్ముడి కూడా పంపను వచ్చావు అసలు ఖర్చే తప్పను ఆ నా తమ్ముడు కాదు నేను ఘనము కాదు పోనీ మా నాన్న అడిగి తప్పితేనే అత్తయ్య వద్దులేమ్మా అదేదో నేను చూస్తాను పెద్దబ్బాయి పంపినట్టుగా రాయండి ఎక్కడికి వెళ్ళారమ్మా ఇవాళ మీరు వచ్చారు వెంటనే వచ్చేయమండి రాడు బంగారం లేని వాళ్ళందరికీ అధికారికి అప్పులు పెట్టి వ్యాపారం నాశనం చేశారు ఎరా ఇంకా కాలా అమ్మా ఆగు డబ్బులు ఇస్తున్నావా సరే వెళ్ళామా ఏంటి కబా ఎక్కువ వచ్చావు 1000 రూపాయలు పప్పు అంటే 200 పంపుతావు ఏమిటి ఉద్దేశం అది బస్తే అనుకున్నావు పల్లెటూరు అనుకున్నావా నువ్వు పంపిన 200 ఏమోల బస్తా అనుకున్నావు ఆడు ఎంతో అడుగుతా ఉంటే ఇరిపించుకోకుండా అత్త పోతాడే శంకర్ కేవలం డబ్బు పంపించావమ్మా నువ్వు ఏమిటి నువ్వు శంకర్ కేవలం డబ్బు పంపించావా అంట పంపాను ఏమిటి
పంపుతావులే నీ ముద్దులు కొడుకు కాదు మరి ఏమిట్లా నాయన అసలు ఏం జరిగింది ఏం జరిగిందా నేను పంపడానికి వెళ్ళేదంటే నాకు తెలియకుండా డబ్బు పంపుతావు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చి రంకిలేస్తా ఏమిటో ముందు డబ్బుతే ఏమిటో అయితే తెచ్చేది ఇప్పటిదాకా దోచిపెట్టింది చాలా వారు తగలేసుకున్న చాలా నా డబ్బు కూడా పట్టుకొచ్చింది నీ ముఖానికి వచ్చాడు ఇంకా ఏదో తేవాలంటే తేవటం నువ్వెవడో ఇక్కడ మాట్లాడానికి ఉమ్మడికాడరా మాట్లాడడానికి నీకేమక్కుందంటే కదా నీకున్న హక్క నాకుంది ఏమిట్రా నీ హక్కు నీ తాత సంపాదించాడా నీ అబ్బాయి సంపాదించాడా హక్కులేదు చెప్పలేదు ముందు నడు బయటికి వెళ్ళాలేదో చూస్తాను నా భాగం నాకు రాకుండా నీ అబ్బాయి ఆడాడ వస్తాడు చూస్తాను భాగం రావడానికి నీ అబ్బాయి సంపాదించిందే లేదు ఇక్కడ ఉందో లేదో ఇప్పుడే తెలుస్తాను ఏమిట్రా నువ్వు చేసేది ఏమిట్రా చేసేది జాగ్రత్తగా మాట్లాడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు పళ్ళు రాస్తే ఇదంతా నువ్వు చదివిన చదువు నీకోసం వాడి జీవితం అంతా నాశనం చేసుకున్నాడు వాడి మీద చెయ్యదు కావా పో బయటికి నీకు ఇక్కడ స్థానం లేదు Thank you.
పగలా ఎక్కడ పెట్టాడు చెందానుడు ఆఖరి పిట్ల తయారయ్యావన్నమాట అయితే అయ్యాను నా ఇష్టం నువ్వే నీతులు చెప్పకర్లా అడ్డలే ముందవన్నీ అక్కడ పెట్టి నీ ఇష్టం వచ్చిన తగలబడు అది పెట్టేసింది నెరవయ్యా కొట్టుపోయింది ఏంటనే చోట అడుగు కడుపు అంటే తల పగులుతుంది జాగ్రత్త అదన్నీ అక్కడ పెట్టు ఏమిటి బెదిరింపు తప్పుకు మర్యాదగా నోరు మొయ్ నా బొందిలో ప్రాణం ఉండగా నేను వెళ్ళను ఏంటి నువ్వు చేసేది శంకర్ ఏటమ్మా నువ్వు కూడాను అడిగిన దానికి దవా చెప్పండా ఏం చెప్పమన్నావురా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా వెళ్ళిపోతా అంటే నువ్వేం చేస్తున్నావు వస్తా కూర్చున్నావా ఒక క్యాకేస్తూ వచ్చి పెడుతున్న గోగులు ఎవరిదండి వాళ్ళ మా కొడుకులు వాళ్ళకం బుద్ధిపించి కనిపెట్టుకున్నావు ఎంత కనిపెట్టుకుంటే లాభం అంటూ కనిపాపలు తీసేవా ఇంట్లో పెట్టుకుని నువ్వు ఇట్లా చేస్తావని కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకమ్మా అపం శుభం ఎదగనండి నేనంటే నీకు కూడా అయిపోగా ఇంతకంటే నా కళ్ళు రెండు పొడిచేస్తే సంతోషించేవాడి ఈ పాపం చూడకుండా నొప్పి చూడు నీ వెళ్ళి మన గొడ్లపాకలో పక్కన ఉంటానరా ఏ గొడ్లపాకలో ఉంటానికి ఇక్కడ నిన్ను వద్దని ఎవరన్నా ఇక్కడ నన్ను వద్దనే వాళ్ళు ఎవరున్నారా ఆలోచించి అందరికీ మంచిదని అనుకున్నాను ఏం ఆలోచించావో ఎవరికా మంచి నీకు తెలియదు నాయన అందరికీ మంచిదే మంచిది ఎంత మంచి దానవోయమ్మా నీదెంత వింత విధానమోయమ్మా అమ్మా ఎంత మంచి దానవోయమ్మా నీదు మనసే నిందుకుందా నీదు ఓరిమి భూమి ఓరిమి నీదు నడవడి మేలి వరవడి నీకు నీవే సాటి తల్లి నీకు నీవే సాటి తల్లి తల్లి ఎంత మంచి దానవోయమ్మా
కొచ్చే కష్టమైన మొలక నవ్వులు మరటికో కడుపు చేసే కొడుకులున్న కడుపు చేతికి హక్కు లేదమ్మా నీ కడుపు చేతికి హక్కు లేదమ్మా అమ్మా ఎంత మంచి దానవోయమ్మా కొడుకు పెరిగి కోడలొస్తే కడకు సుఖపడవచ్చు నన్ను కొన్ను తల్లులెవరికి తప్పని స్థితి తల్లులెవరికి తప్పని స్థితి ధైర్యమే నీ ఘనత తల్లి నీ ధైర్యమే నీ ఘనత తల్లి తల్లి ఎంత మంచి దానవోయమ్మా మీరెంత వింత విధానమోయమ్మా అమ్మా ఎంత మంచి దానవోయమ్మా ఎందుకంటే నువ్వు గుడ్డిపడి వస్తున్నా రానే రెండు కావాలైతేను అందులో నీళ్ళు మార్చుకుంటే పోయిన డబ్బు వస్తున్నాయే ఊరందరికి చూసి మమ్మల్ని ఇంకా ఎదురు తిడతావనా ఏడేడు జన్మాలకి నీ ఎంత పగాళ కూడా వద్దు నా తల్లి ఎలా ఎక్కడికెళ్ళా
ఆయనకంత ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఎందుకు కదనాలి అమ్మాయి గౌరీ కాసిన మంచి పట్టుకురా అక్క అనుకోబట్టే నలుగురిలో నగుబాటు బాలయ్యాను చూస్తా చూస్తా ఇంకా నా బిడ్డను తీసుకెళ్ళి ఆ పోతినాడు గంట గంటకే చూసావా పెరమాళ్ళు అసలు ఈ ఆడవాళ్ళతో ఉన్న గొడవ ఏది నా బిడ్డకే కాకపా చదువుకున్న మూడు వస్తాడని మొన్నటిదాకా భూమి మీద ఆగలే ఇప్పుడు ఇది వరస నేననే పెరమాళ్ళు అంత పిచ్చాడిని కల్లారు చూస్తా నేను మాత్రం ఆ శంకర్ గారికి ఎట్టేస్తాను అంటే పిల్లని తెలియనాగయ్యా నీ సంగతి నాకు మాత్రం తెలవదా ఏమిటమ్మా అట్టా ఉన్నా వేరే సంబంధం మాట్లాడుతున్నారు అత్తయ్య నువ్వు వచ్చి చెప్పు అత్తయ్య నువ్వు చెప్తే వింటారు ఏం చెప్పనమ్మా వాడు పూర్తిగా చెడిపోయాడు చూస్తూ చూస్తూ నిన్ను తీసుకుపోయి వాడి చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అదేమిటత్తయ్య నువ్వు కూడా అలాగంటావు అవునమ్మా ఎంత కొడుకైతే మాత్రం చెడిపోయిన వాడికి పిల్లని ఇవ్వమని ఏమని పోయి అడిగేది రాత్తయ్య చెడిపోయాడు చెడిపోయాడని చేతులు ముడుచుకొని కూర్చుంటారు కావలసిన వాళ్ళు బాగానే ఉంది మరి వాళ్ళు కూడా అవమానాలుగా మనకు అన్ని అనుమానాలే అంత ఊహ అనిపించుకోకుండా ఒక్కడగా వాళ్ళ పెరుమాళ్ళు
అసలు ఇంతకీ అమ్మాయి తెలుసా? అమ్మా గౌరీ అన్ని తెలుసు, నాకేం అక్కర్లే. అసలు పెండ్లే అక్కర్లేదా? పెండ్లి ఎందుకు అక్కర్లే? ఆ శంకర్ గారు అయితే మా దక్క చేసుకుంటుంది. ఆ నడమత్రపాడి పిచ్చా వెంటే కాళ్ళు చేతులు కట్టి నూతులు వారక్కా పాపం. ఇంకే ఆ పని చేయండి, అందరి పేడ వదులుతుంది. నోట్లో పడిచేయండి. ఏ పేరు మేస్తే చివరికి ఎవరికైనా దాని దగ్గర చూపోయారు. ఏం చెప్పిన మాయదా చెప్పు, అక్కి పుత్రి పడుకుంటే సంసారం ఎక్క తగలడుతుంది. ఎందుకు నువ్వు కాస్త నువ్వు కూడా కాలు ముడిచిన ఇంట్లో పడుకుంటే పోయేదిగా. ఈ ముగ్గు మాత్రం కాపురం ముందుకు వచ్చేస్తున్నట్లే. తిన్నన్నాళ్ళు వాళ్ళు తిన్నారు, ఇంకేళ తింటారు. ఎక్క తగలాడి ఎక్క తగలడుతుంది నాకు. ఏం బాబు, అబ్బాయి కనపడడం లేదు? జబ్బుగా ఉందమ్మా, రెండు రోజుల నుంచి లేవట్లా. ఎందుకు మళ్ళీ ఎట్లా వస్తున్నా? ఇప్పుడే ముందుకు రాలేదులే, వంక పెట్టుకుని సంఖ్యలో దూరాలని చూస్తున్నావు. సుద్దుమాలి మొహరి సీవులు ఎత్తులు ఉంటాయిగా. రాము అమ్మా నిజంగా నక్కలోకి వచ్చారు రంగయ్య బాబు. ఏ ఎందుకను? లేకపోతే మా నాగయ్య అన్న లాంటి యకుడు, మా గౌరీ లాంటి కోడలు నీకు ఎయ్యి జన్మలెత్తే మాత్రం దొరుకుతారా? నీ బుద్ధి బాగా కాదు, నక్కను తప్పబట్టే నాగయ్య బాబు మా అబ్బాయి దొరికాడు. ఆ వాతానే పేరనుకో. అమ్మాయిదిన్నారేనా తల్లి, కట్టుకుపోయి చీర మమ్మల్ని ఎందుకు నలుగురు నోడల్లో పెడతావి? నా అమ్మగా ఏ అమ్మలే దాగు, కట్టుకుపోయి కట్టుకుపోయి పిలుస్తున్నారే అమ్మ, కట్టుకుపోయి. ఏదో అమ్మాయి వస్తాను వస్తానండి, పువ్వులు పువ్వులు ఇప్పుడే వచ్చినాయి. సరే సరే, ఎక్కడైనా అయ్యానా మంచి కవటాకులు పట్టుతానో, ఎక్కడి నుంచి తెప్పించిందో ఏటో. ఏమైనా బుద్ధి ఉందా?
ఎంత తెగించావు పద ఆంటీ. ఏంట్రా నేను ఎక్కడికిరా, నాకెవ్వరు లేదు, నేను ఎవరికి అక్కర్లేదు, ఊళ్ళో ఊపిరి నాకు నన్ను వదిలేం అత్తయ్యా. చాలే, సత్యవరిని సాధిస్తా, బతికి బాగుపడేది మాత్రమే ఉంది, ఒక్కళ్ళు నా మాట వినిపించుకోలే ఆఖరికి మీరు కూడా. అవును, అంతా నీ మేలు కోరేవాళ్ళు, చూస్తూ చూస్తూ నీ మెడకు గుదిబండ కడతావా. మీకు ఆయన అక్కర్లేకపోయారన్నమాట, క్షమించండి అత్తయ్య, మీకు నీతులు చెప్పాలని కాదు, కొడుకు చెడిపోయాడని వదులుకున్నారు కానీ ఆయన బాగు చేయడానికి ఏం చేశారు మీరు? తెలియని వాళ్ళకైతే నయానో భయానో చెప్పచ్చు, ఇప్పుడు నువ్వు వింటున్నావా, ప్రాణాలకు కూడా తెగించావు కాని. అది కాదు అత్తయ్య, చిన్నప్పటి బాగున్నావాడు అనుకున్నా, ఇప్పుడు ఇట్లా అయింది, నేను లేకపోతే ప్రపంచానికి వచ్చిన లోటండి, నన్ను రక్షించడానికి చూపించిన తాపత్రయంలో పూర్వ వంతైనా కొడుకు మీరు చూస్తే ఆయన మార్చలేకపోయేవారా మీరు? అవునమ్మా, నిజం, ఎక్కడున్నా ఎట్లా ఉన్నా వాణ్ణి తీసుకొచ్చేసినాడు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉంది. ఎప్పుడు చూసి ఎవరి పంపలు తీద్దామా అన్న ఆలోచన లేదా? ఇన్నాడు నేను చెప్తామంటే ఒకరు వినిపించుకున్నారా? ఆ గౌరవం కూర్చోబెట్టి ఊరికి వచ్చిందో అది కాస్త ఎందుకు కాకుండా పోతుంది. ఎవరది? ఎవరా అట్ట బజార్లోకి వెళ్ళు, మొఖాన్ని వస్తారు అమ్మ చేస్తున్న పనులకి. ఏమిటది? నాకెందుకు లేకపోదు, ఎవరు తీసుకున్న గోతులు ఆడే పడతారు, తల్లికి పిల్లకి మూడికి పిల్లకి మధ్య దూరేది కనుక అట్ట కనిపిస్తుంది. లేకపోతే గౌరెంత ఇంకా బొడ్డనా ఉండలేదు, అమ్మకి బాబుకి ఎదురు తిరిగిందంటే ఎవరసలు చూసుకుని? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాతాయి. నా పైన ఎందుకు రావాలి? ఇంకా పిలిచి చూస్తుంది, నోటికొచ్చేటట్లా మాట్లాడతా, సిగ్గు లేకుండా మాట్లాడచ్చు. ఎవరో తల్లికి పిల్లకే మంచి దూరింది, నీ మూలం కాదు మా అమ్మకి నేను దూరమయ్యాను. చావు నీ చావు, చావు మా అమ్మ దగ్గరికి పోట, నీ పేర నా పేర. అమ్మా అమ్మా, ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? నిన్నే గౌడి మాట్లాడదే, చిన్న బాబు దగ్గరికి. శంకర్ దగ్గరిక? వాడు అసలే దుర్మార్గుడు, నన్నే కూర్చాడు అమ్మనేం చేస్తాడు. ఎన్నాళ్ళ నుంచి ఇదంత? ఏమిటి అధికారం? కళ్ళు నెత్తుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, జాగ్రత్త ఎవడనుకున్నావు? ముందు వాడి సంగతి ఏమిటో చెప్పు. అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళు. ఏమిటి? లేకపోతే చూసి చూడనట్టు ఊరుకో. నేనేమి గాజులు దొడిగించుకుని రాలేదు, మంచిగా చెబుతున్నాను. నేను ఇలా పాటు మాటు వ్యవహారాలు సాగించామంటే కాల కొడతాను ఏమనుకున్నావు? ఏమిటి మహా బెదిరిస్తున్నావు? తలం తాడి కట్టి ముక్కుదైనట్టు. తాడే కట్టాలేంటి? పెట్టి పోషిస్తున్న సాల్దు. ఆహా, భలే పోషిస్తున్నావులే, ఇదిగో అది పని 20 రోజుల నుంచి తిప్పుతున్నావు. ఆ ఏడు పేడకూడదు. ఎక్కడన్నా కన్నా వేసేవాలి. ఏమిటి పూసావు? ఉన్న మాట అంటే ఉడికేందుకు? ఇన్నాళ్ళు ఇల్లు కొట్టాలి, ఇంటి మీద ఊరు కొయ్యాలి. పేదవాడి కోపం పేదలికి చేతి, నీ మీద ప్రేమ కొద్ది పోనీ కదా అని రాణిస్తున్నా. రేపటి నుంచి ఇలా వెళ్ళగాని వెళ్ళి రాబోతు, తీసినప్పుడు వస్తుంది. రేపు లేనప్పుడు తీరు కొంచెం తగ్గించాలరా బ్రదర్. షట్ అప్ యు బ్లఫర్. ఎవరండి మీరు, ఎవరికోసం చూస్తున్నారు? మా అబ్బాయి కోసం నాయన, శంకర్, సంబరాల శంకర్. సంబరాల శంకరం వాడా? వాడు ఎక్కడ ఎందుకున్నాడు? చదువు మానే సరసల్లో పడ్డారుగా. చెంచలని ఒక అమ్మాయితో ఎక్కడ ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళండి, కనబడతాడు. రేపు తీసుకుని వెళ్తాను, వస్తారా? పర్వాలేదు, ఇంత మహాపట్నంలో ఇల్లు ఎలా తెలుస్తుంది?
నేను తీసుకుని అమాయకుల్ని రెచ్చగొట్టి సర్వనాశనం చేయడం వృత్తేనా? అత్తడి కాపురాల్లో చిచ్చు పెట్టడం వృత్తేనా? పాలలో విషం కలపడం వృత్తే? ఈ నీచత్వాలకి సంఘంలో స్థానం ఉండటానికి వీల్లేదు. అలాగే ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా ఏడవడం మొత్తుకోవడం విన్నాను గాని ఇలాంటి శ్రీరంగ నీతులు వినడం నాకు ఇదే మొదటిసారి. కాదు, ఇదే కడతారి కూడా. నిన్ను నీ వృత్తిని నీ మోసాన్ని అంతం చేస్తాను. శంకర్ అదేనమ్మా మంచిది నాయన వెళ్ళేది. అవును, నీ మాయలో పడ్డాక నాకు పిచ్చేసింది. లేకపోతే దేవుళ్ళు అంటే అన్న మీద చెయ్యెందుకు చేసుకుంటాను? కన్న తల్లిని ఉసురు పెట్టి ఇల్లు ఎందుకు దోచుకొస్తాను? చిన్నప్పటి నుంచి నా తోడితే లోకం అనుకున్న నా గౌరికి ఎందుకు ద్రోహం చేస్తాను? వాటికి ఏం శిక్ష అనుభవించాలో నాకు తెలుసు. ఆ శిక్ష నాకు నేనే విధించుకుంటాను. శంకర్, నాలాంటి వాడు పాపాలు చేయడానికి నీ పోటీ వాళ్లే కారణం. శంకర్, మురి గుంటల్లోనే పురుగులు పుడతాయి. అంచేత ఇంకా నలుగురు తిరగకుండా నిన్ను అంతం చేస్తాను. శంకర్, ఈ శంకర్ నీ పాలకి జమ శంకర్, నువ్వు నేను చేసిన పాపాలకి మృత్యువే పరిహారం. నీలాగా పెద్ద కౌలు పెట్టిన వాళ్ళు చాలా మంది దీంతో నోరు మూశారు. Thank you.
క్షమించనాయ్. నేను మీ అందరికి ద్రోహం చేశాను. సంతోషించాలే. అదా పోలీస్ స్టేషన్. అది చేసిన పని నీకు తెలియదు అన్నయ్య. దాన్ని చంపాల్సింది. దాని మూలంగా మీ అందరికి ద్రోహం చేశాను. ఇంకెప్పుడు చెడు తిరుగుడు తిరగనన్నయ్య. నిజం. నా మాట నమ్ము. నీ చేతులతో నువ్వే నన్ను పోలీసులకు అప్పచేస్తావా? దుర్మార్గుడు, ఎంత పని చేశావు? నీకోసం ఈ పాపం అంతా అమ్మ తన మీద వేసుకుంది కదరా. అమ్మ అమ్మ అమ్మేంటి? అమ్మేమిటో నీకేం తెలుసు? నీకోసం ఇక్కడికి వచ్చింది. నువ్వు చేసిన నేను తన్నెత్తి వేసుకుంది. పోలీసులు పట్టుకెళ్ళారు. అమ్మని పోలీసులు పట్టుకెళ్ళారు. అబ్బాయి పోలీసులు పట్టుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావన్నయ్య? వీలేదు. ఈ దుర్మార్గుడి కోసం అమ్మెందుకు త్యాగం చేయాలి? రా అన్నయ్య, అమ్మని విడిపించి నీకు అప్పు చెబుతుంది. రా రాయ్య. నేటికి జ్ఞానపత్రి సేవించడం కూడా ఒక నరమైపోయిందా నాయన ఈ రాజ్యంలో? ఆ మాట రేపు కోర్టులో అడగండి బాబాజీ గారు. అలాంటి జ్ఞానుల్ని బాధిస్తున్నారు మహాపాపం సుమా. వెళ్ళెళ్ళమయ్యా, ఇలాంటి జ్ఞానం చాలా మంది చూసాం. గంగాయి జ్ఞానపత్రి అని పేరు పెట్టి ఇంకా మాట్లాడుతున్నావు. కదండి కదండి. అదృష్టవంతురా, ఆఖరి క్షణాల్లోనైనా ఏదో విధంగా మిమ్మల్ని చూడగలిగాను. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మీ దారిని మీరు వెళ్ళిపోయాక ఒక్కసారి మనసు దిట్టం చేసుకున్నాను. ఆ తరువాత కష్టాలు లేవు, సుఖాలు లేవు. నా బాధ్యతని నెరవేర్చుకున్నాను. పిల్లల్ని కన్నాక వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేకెట్టా తప్పుతుంది కన్న తల్లికి. ఈరోజు వాళ్ళు యోగ్యులయ్యారు. పెద్దవాడు మంచి వ్యవహారం, చిన్నవాడు ఇంకా చదువుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు చూడు. వాళ్ళకి మిమ్మల్ని గురించి ఏవేవిటో చెప్పాను. మిమ్మల్ని ఇట్లా చూస్తే వాళ్ళ గుండె పగలు కొట్టుకుంటారు. అయినా ఈ స్థితిలో మీరు ఫలానా అని వాళ్ళకి తెలియకపోతే మాత్రం లేదు. నువ్వు మాత్రం ఏమంత మంచి స్థితిలో ఉన్నావు నాకంటే? నా పక్కనే ఉన్నావుగా ఇంకో కొట్లో. నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. అమ్మా అబ్బా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు అమ్మా. ఇదేమిటమ్మా, అట్లా జరగటానికి వీలేదమ్మా. నేను చేసిన నేరానికి నీకెందుకమ్మా ఈ అవస్థ? ఆ శిక్ష నేనే అనుభవిస్తాను శంకర్. అది కాదమ్మా, అది కాదు. నీకు బుద్ధి వచ్చిందంటే
మీరు సుఖంగా ఉండడం కంటే నాకేం కావాలన్నా మీరు 100 ఏళ్ళు బ్రతకవలసిన వాళ్ళు కాట్లో కాలు పెట్టి కూర్చున్న దాన్ని నేను మీకోసం ఆ మాత్రం చేయించలే అమ్మా వీలేదమ్మా అట్లా వీలేదు శంకర్ చూడరా అన్నయ్య ముఖం ఒకసారి చూ వాడు దేవుళ్ళంట అన్నయ్య వాడు తెలియక ఏమేమో చేశాడు ఆ తప్పులన్నీ మర్చిపోనాయన వాడికి బుద్ధి వచ్చింది శంకర్ నీ కొరకు ఆ గౌరీ ప్రాణం మీద తెచ్చుకుంది దానికి మాట ఇచ్చా నేను తీసుకొచ్చే పూచి నాది అమ్మా రాము ఏమిటి పెద్దవాడి నువ్వు కంట తడి పెట్టచ్చా లేదు రాము నీకొక్క మాట చెప్పాలి లక్ష్మి చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుంది అది నువ్వు అట్టే పట్టించుకోక నాయన చేయి చేయి కలిస్తే తప్పుడు మాట దిగా మాట వస్తుంది కానీ వెళ్ళిరండి నాయన వెళ్ళిరండి అమ్మా మా నాన్న ఇప్పుడు వస్తే నేనేం చేశావని చెప్పంటావు అమ్మా ఎంత మంచి దానవోయమ్మా నీదెంత వింత విధానమోయమ్మా అమ్మా ఎంత మంచి దానవోయమ్మా నిందుకుండా నీదు ఓరిని భూమి ఓరిని నీదు నడవడి మేలి వరవడి నీకు నీవే సాటి తల్లి నీకు నీవే సాటి తల్లి